నమస్కారం, ఎస్విఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు శిరీష. హలో అమ్మా. హాయ్ అండి. మీ పేరు ఏంటమ్మా? పవిత్ర. ఓకే, ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు కరాటే క్లాస్? 2 ఇయర్స్. 2 ఇయర్స్, చాలా బాగా చేసావు ఈరోజు. థ్యాంక్ యూ. సో హౌ యూ ఫీలింగ్? మేనేజ్. నైసా? ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి ఎవరైనా ఏమైనా దారులు చేసేలాగైతే నువ్వే అది బుద్ధి చెప్పాలి. నీ ఇలాంటి పిల్లలే, ఓకేనా? యూ విల్ డూ ఇట్. అందరు పిల్లలు చెప్పు, ఆడపిల్లలు చెప్పు మోస్ట్లీ కరాటే నేర్చుకోమని. చెప్పు, మాట్లాడు. తెలుగేనా? తెలుగా, హిందీ? తెలుగు. తెలుగు. అందరూ నేర్చుకోవాలి, ఆడపిల్లలు అందరూ నేర్చుకోవాలి. అందరూ ఆడపిల్లలు నేర్చు. కంటెంట్ సెల్ఫ్ డిఫెన్స్. దేనికోసం దేనికోసం నేర్చుకోమంటున్నారు కరాటే? సెల్ఫ్ డిఫెన్స్. సెల్ఫ్ డిఫెన్స్ గట్టి చెప్పు మళ్ళీ. సెల్ఫ్ డిఫెన్స్, సేఫ్టీ. అందరికీ నేర్చుకోవాలి, అందరు నేర్చుకు. అమ్మా నమస్తే. అమ్మా నీ పేరు ఏంటమ్మా? ఎం కృష్ణప్రియ మేడం. ఓకే. ఇంతకి ఎప్పటి నుంచి నువ్వు కరాటే నేర్చుకున్నావు? 5th class మ్యామ్. ఎట్దా 5th class? ఎట్దా ఏజ్ ఆఫ్? 12 ఇయర్స్. 12 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాం. ఎస్. అంటే వీళ్ళకి ఎప్పటి నుంచి కోచింగ్ ఇస్తున్నామా? 6 ఇయర్స్. ఓకే, చెప్పండి. అసలు కరాటే ఎందుకు మహిళల కోసం నేర్చుకోమని చెప్తున్నారు? అట ప్రొటెక్షన్ ఉంటుందా? వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలరా? ఎస్ మ్యామ్. చెప్పండి. సెల్ఫ్ డిఫెన్స్ కోసం మెయిన్ ఇంపార్టెంట్ మనకి గర్ల్స్కి. అండ్ ఇప్పుడు కూడా మనకి చాలా సిచ్యువేషన్స్ వస్తున్నాయి, ఆల్రెడీ చూసాం మనం. సో మనం నేర్చుకుంటే మన అవతల వాళ్ళకి చెప్పొచ్చు, అండ్ మనం కూడా ఒక మోటివేట్గా ఉండొచ్చు, అండ్ అవతల వాళ్ళని కూడా మనం సేఫ్గా సేవ్ చేయొచ్చు. సో అదే మనమే నేర్చుకుంటే మనం కూడా మనల్ని మనం సేవ్ చేసుకోవచ్చు, అవతల వాళ్ళని కూడా మనం సేవ్ చేయొచ్చు. సో సెల్ఫ్ డిఫెన్స్ ప్రతి ఒక్క అమ్మాయికి ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్క అమ్మాయి నేర్చుకోవాల్సిందే ఇది. కరాటే నేర్చుకుంటే can we protect ourselves with all this incident whatever happening with the yes ma'am, especially with the females? Yes ma'am. Okay, there are some tricks yes ma'am. So many tricks are there. Okay. With empty hand, without any weapons. Atta, without any weapons? Yes, with the hands. Hands. Okay. పవిత్ర, తినైతే చాలా బాగా చేసింది కదా. మీకు తినకి కరాటే ఈ ఏజ్ నుంచి కరాటే నేర్పించాలని ఆలోచన ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? చిన్నప్పుడు మమ్మల్ని బాగా కొట్టేదండి, అందుకే కరాటేలో పడేసాం. కానీ చాలా బాగా చేసింది అమ్మ. సో ఆడపిల్లలు కరాటే నేర్పిస్తున్నారు కాబట్టి తన తన మట ప్రొటెక్ట్ చేసుకోవడానికి నేర్పిస్తున్నారా, లేకపోతే జస్ట్ అలా హాబీ కోసమా? ప్రొటెక్ట్ చేసుకోవడానికి అండి. ఓకే, చెప్పండి. మరి సమాజానికి ఏం చెప్తారు మీరు? ప్రతి ఆడపిల్లే బాక్సింగ్ నేర్చుకుంటే వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఉంటుంది కదా? డెఫినెట్గా చెప్పండి. ప్రతి ఆడపిల్ల నేర్చుకోవాలండి సెల్ఫ్ డిఫెన్స్ కంపల్సరీ. ఈ రోజుల్లో అయితే కంపల్సరీ ఉండాలి, కంపల్సరీ ఉండాలి. ఈ రోజుల్లో అయితే ఆడపిల్లల మీద బాగా దారుణాలు జరుగుతున్నాయి. సో ఎవ్రీ గర్ల్ షుడ్ లర్న్ దిస్. అంతే. నేర్చుకుంటే వాళ్ళకి నిజంగా సపోర్టింగ్ ఉంటుందా? నేను 1983 బాక్సర్ అండి. చెప్పండి. అప్పుడు రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు. అంటే ఇప్పుడు ఆడపిల్లలు ఈ రోజున్న సమాజంలో ఆడపిల్లలు బరువు బాధితుల కంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మార్షల్ ఆర్ట్ నేర్చుకుంటే మంచిది. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఎవరు ఎప్పుడు ఎలాగ ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని. అందుకోసం ఆడపిల్లలు ఈ రంగంలో ఉండడం చాలా నాకు మంచిది అనిపిస్తుంది. కరాటే కానీ బాక్సింగ్ కానీ ఆడపిల్లలు నేర్చుకుంటే వీళ్ళు నిజంగా జరుగుతున్న దాళ్ళతో వీళ్ళు బట్టి వీళ్ళు సేఫ్గా కాపాడుకోగలరా? అంటే అందరికీ గట్స్ ఉండకపోవచ్చు అండి, గట్స్ ఉన్న వాళ్ళు కాపాడుకుంటారు. అంటే దీంట్లో నిజంగా ఫెసిలిటీ, ఐ మీన్ ఆ ట్రిక్స్ ఉన్నాయి, ఆ టిప్స్ ఉన్నాయి. ఉన్నాయి. ఓకే. అప్పటికప్పుడు కాపాడుకోవడానికి అంటే నలుగురు చేరేంతవరకు కాపాడుకోవడానికి ఆ ఛాన్స్ ఉన్నాయి. బాక్సింగ్లో కానివ్వండి, కరాటీలో కానివ్వండి, జూడోలో కానివ్వండి, ఈ మార్షల్ ఆర్ట్స్లో మాత్రం వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి అప్పటి వరకు ఇంకో నలుగురు చేరి కాపాడుకునే వాళ్ళు కూడా సపోర్ట్ చేసేంతవరకు వీళ్ళు వీళ్ళ ప్రాణాన్ని కాపాడుకోగలరు. అంటే ఆయుధం లేకుండా వీళ్ళు కాపాడుకోవచ్చు? ఆయుధాలు లేకుండా వాళ్ళకి స్కూల్లో కూడా నేర్పించాలి అలాంటివన్నీ. అంటే మీరు అన్న మాట ఏంటంటే ప్రతి స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో కూడా పిల్లలకి అలాంటి కరాటీలని ఎన్సిఎస్ ఎవరు చెప్తుంది అలాగే కరాటీ కూడా ఉండాలి, ముఖ్యంగా ఆడపిల్లలు. ఆడపిల్లలకి అది ఎవరికైనా ఉండాలి, మాలాటాలకు కూడా ఉండాలి. రక్షణ బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది ఇప్పుడు. సో గవర్నమెంట్కి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? అదే ప్రతి ఒక్కరికి ఇప్పుడు యోగా చెప్తున్నారు కదా చేయమని, ఇది కూడా చేయమని చెప్పాలి అందుకు. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మీ ఆలోచన చాలా బాగుంది. ఇది గవర్నమెంట్ ఆలోచించి దీని మీద ఒక దృష్టి సాధించి అందరి కోసం కూడా ఏదో క్లాసెస్ పెడితే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. గాజువాకా.